వాగ్దానాలు స్వాధీనం చేసుకో. ఈరోజు నువ్వు నీ నోటితో పలికి ఒప్పుకొని, అవును ఇంతవరకు మనం పరిధులు పెట్టుకొని భయపడిపోతున్నాం మన శత్రువుల్ని చూసి, మన పోరాటాన్ని చూసి భయపడిపోతుంటే దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు ఇశ్రాయేలీయులతో. ఏం తెలుసా, మీ పక్షాన పోరాడేవాడు నేను ఉంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? లిమ్మో తేజరిల్మో, నీ కొరకు వెలుగు వచ్చి ఉన్నది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఏంటి తెలుసా, లివ్ ద ప్రామిస్డ్ ల్యాండ్ లైఫ్. దేవుడు హోరేబు జీవితాన్ని మనం జీవించాలని ఆయన కోరట్లేదు, కానీ ప్రామిస్ ల్యాండ్ ఏదైతే ఉందో, వాగ్దానము చేయబడిన దేశంలో ఉండే జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. హోరేబు జీవితాన్ని విడిచిపెట్టండి, మీ యొక్క కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని పిలిచాడు, సంతోషమే. మీరు మందిరానికి వస్తున్నారు, సంతోషమే. అన్నీ బాగానే ఉన్నాయి. మీరు పరిధులు పెట్టేసుకొని మీరు చేయవలసిన కార్యాన్ని మీరే ఆపేసుకుంటున్నారు. దేవుడు మీ ద్వారా చేయబోతున్న గొప్ప కార్యాలను మనమే కొన్నిసార్లు ఆపేసుకుంటాం. దేవుడు ఏం చెప్పాడు ఇశ్రాయేలుతో, హోరేబును విడిచిపెట్టండి, చాలు ఇక చాలు అంటున్నాడు దేవుడు ఈరోజు మనతో. ఇక చాలు, ఇప్పటి వరకు నువ్వు పెట్టుకున్న బౌండరీస్ ఇక చాలు, ఇప్పటి వరకు నీ పరిధులు ఇక చాలు, ఇప్పటి వరకు నిన్ను నువ్వు ఒక ప్రదేశానికి నిన్ను ఉంచేసుకున్నావు అది చాలు. అక్కడ నుంచి నువ్వు లేవాలి, లేచి నువ్వు పోరాటం చేయాలి. ఎందుకంటే నువ్వు సైనికుడివి. ఒక సైనికుడిగా ఆత్మీయ పోరాటాన్ని చేయడానికి దేవుడు ప్రతి క్రైస్తవుని ఆయన నియమించాడు. ఆత్మీయ పోరాటము పోరాడుతున్న నీవు మూడవ విషయం ఏంటి సార్, దేవుడు ఏది వాగ్దానం చేశాడో దానిని నీవు స్వాధీనపరచుకోవాలి. ఎందుకంటే మనము హోరేబు జీవితాన్ని జీవించడానికి పిలువబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాగ్దాన దేశము జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాము.